మాట్లాడుతూ రాస్తారు. అంటే ఇటువంటి ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలో ఈ వార్తలు రాయటమే కాకుండా ప్రతిదీ తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ గురించి, తాడేపల్లి క్యాంప్ ఆఫీసు ప్యాలెస్ అని మాట్లాడతాడు లోకేష్ గారు మాట మాటకి. తాడేపల్లి ప్యాలెస్. నేను నారా లోకేష్ నాయుడు గారిని నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా, నిజంగా మీలో ఎర్రబుక్కు రాసింది నిజమైతే, అంత నిజంగానే మీరు కలేజా ఉన్న రాజకీయ నాయకుడు అయితే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, హైదరాబాద్ లో మీ జూబ్లీ హిల్స్ ఫోటోలు ఇంతవరకు ఎవరికన్నా చూపించారా? ఎవరన్నా ఒకసారి మీడియా టూర్ పెట్టండి, మీ హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ ఇంటికి మీడియా టూర్ పెట్టండి సాక్షి ఛానల్తో సహా, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి కూడా మీడియా టూర్ పెడదాం, లేదా ఒక రిటైర్డ్ జడ్జితో వాల్యుయేషన్ కట్టిద్దాం, ఒక టీం వేద్దాం, ఒక టీంని వేద్దాం, గవర్నమెంట్ నుంచి ఒక టీం వేయండి. మీ ఇంటి ఖరీదు, మీ ఇంటి బయట గోడల ఖరీదు, మీ ఇంటి గోడలు ఎంత ఎత్తున్నాయి, మీ ఇల్లు ఎంత విశాలంగా ఉంది, ఎన్ని వేల చదరపు అడుగుల్లో హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ లో మీ గడిచిన 2000 ఓడిపోయిన కాంచి 2019 నుంచి 24 దాకా మీరు, మీ నాన్నగారు, మీ అమ్మగారు, మీ శ్రీమతి గారు, మీ అబ్బాయి గారు కాపురం ఉన్నటువంటి ఇల్లు విలువెంత, ఇంట్లో వాడిన రాయేంటి, జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో వాడిన రాయేంటి, దాని విలువెంత, దీని విలువెంత? జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో బాత్రూముల్లో కానీ లేకపోతే ఆయన ఇంట్లో కానీ వాడుకునే సామాను విలువెంత? మీ ఇంట్లో సామాను విలువెంత? జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో సోఫాలు ఖరీదు ఎంత? మీ ఇంట్లో మీరు వాడుతున్న సోఫాలు ఖరీదు ఎంత? ఆడిట్ చేద్దాం రండి. నిజంగా మీది ఎర్ర పుస్తకం నిజమైతే ఆడిట్ చేయించండి. ఒక సిట్టింగ్ జడ్జితో ఒక టీం వేసి ఆడిట్ చేయించండి. మొత్తం మీ ఫోటోలు, మీ ఇంటి ఫోటోలు బయటకు ఎందుకు ఎవరు? పవన్ కళ్యాణ్ గారు కూడా మీ ఇంటికి వస్తే మీ ఇంటి లోపల సోఫాలో కూర్చున్న ఫోటో ఇస్తారు తప్పితే మొత్తం మీ ఇల్లంతా ఎందుకు తీయనివ్వరు? తీయాలి కదా, మీ ఇల్లు ప్యాలెసో. ఇంతవరకు ఈ ప్రపంచానికి కనీసం ఎవరికి గృహప్రవేశానికి భోజనం కూడా వెళ్ళలేదు కదా ఎవరిని? మీ ఇంటే రానివ్వరు కదా, ఫోటో తీయనివ్వరు కదా? ఈ రకమైనటువంటి, మీరేమో రాజమహల్లో ఉంటారు, మీరేంటి రామారావు గారు మనవడ పని పేరు మీద రామారావు గారిని ఏమో కొల్లబొడిచారు, రామారావు గారిని ఏమో ఎన్నో అవమానాలు చేశారు, అన్ని చేశారు, మీద చెప్పులు వేశారు, అధికారాన్ని లాక్కున్నారు, పాపం అన్యం పుంజినటువంటి చిన్నపిల్లడు మనస్తత్వం, అతనికి ఎన్ని అంటగట్టారు? వయాగ్రా వాడుతున్నాడని 70 ఏళ్ల వయసులో వయాగ్రా వాడతాడా ఎన్టీ రామారావు గారు? ఎన్ని వార్తలు రాయించారు, ఎన్ని దూషణలు. ఆయనేమో చాకరి చేయించుకుంటాక ఒక ఆవిడ్ని పెళ్లి చేసుకుంటే, అన్నం పెట్టే దిక్కు లేక పెళ్లి చేసుకుంటే, చివరికి ఆయనకి సెక్స్ కోర్కులు, వయాగ్రాలు అంటకట్టి పిల్లోని పుట్టించాలంటున్నాడని, అతని వ్యక్తిత్వాన్ని హననం చేయటం. అంటే ఈనాడు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ చంద్రబాబు నాయుడికి వంత పాడేటువంటి మీడియా హౌస్లన్నీ కూడా నాడు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి వరకు చంద్రబాబుకి వ్యతిరేకంగా వాళ్ళ చంద్రబాబు అవసరాలు తీరటం కోసం, చంద్రబాబు రాజ్యాకాంక్ష తీర్చడం కోసం, చంద్రబాబుని అధికారంలో కూర్చోబెట్టడం కోసం ఎంతటి వ్యక్తినైనా వ్యక్తిత్వ హననం చేసిందే మాత్రం వీళ్ళు వదిలిపెట్టే పరిస్థితి లేదు. ప్యాలెస్, తాడేపల్లి ప్యాలెస్ మీ రాజమహల్ కదా,